నా ప్రాణము యెహోవాను సన్నుగించుము నాంతరంగము క్రైస్తవ సోదరులు ఆయన ఈ దోషములన్నిటిని క్షమించువాడు ఈ సంకటములన్నిటిని కుదుర్చువాడు సమాధిలోని ప్రాణమును విమోచించువాడు కరుణ కటాక్షములను చూచున్నాడు వచ్చి ఈ యవనము కృత తగుచున్నట్లు చూచున్నాడు ఆమేన్ ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపించండి అయ్యా నీ విస్తృతులు స్తోత్రాలు నాయన విద్యాసారరావు గారిని గత 70 మీరు తోడేయండి ప్రభా ఎంతో మందికి తండ్రి ఉపకారిగా మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు గత సంవత్సరాలంతట్లో నీ కాపుల నీ దయా కిరీటాన్ని పిల్లలకు దయ దీవించి ప్రభా ఈ ఉద్యాపంలో ఇంకా ముందు కూడా మంచి జ్ఞానముతో పరిపాలన చేయడానికి సహాయం దయచేయమని ఈ కార్యం అంతట్లో నీ కృప చూపని కప్పబడి దేవుని మహిమకరంగా సమాజానికి సంఘానికి తీవ్రకరంగా ఉండునట్లు ఆయన కృప ఆయన ఆశీర్వాదం నిత్యం తోడై కాచి కాపాడు కాక ధన్యవాదాలు సార్ అశేషంగా తరలి వచ్చిన పల్లె పల్లె ఇక్కడే ఉంది కోరుట్ల మెట్పెళ్లి ప్రతి పల్లె నుంచి హృదయాంతరాల్లోంచి క్రైస్తవ మత పెద్దలకు ధన్యవాదాలు వారు ఎంతో సహృదయంతో విద్యాసాగర్ రావు గారిని ఇప్పటి వరకు ఆశీర్వచనాలు అందించడం జరిగింది వారికి ధన్యవాదాలు తరఫున మీకు నిందైనా మిగతా వారు స్టేజ్ వెంకట్ చేయాలి స్టేజ్ వెంకట్ చేయాలి సార్ మనము అనుకున్న వాళ్ళ కోసం ఎంతకైనా సమంగా వెళ్తాడు నిజమని నమ్మితే వెనక ముందు చూడడు అనుకున్న వాళ్ళ కోసం ఎంతకైనా వెళ్తాడు నిజమని నమ్మితే వెనక ముందు చూడడు ఎందుకంటే మన కోసం వారు జీవితమంతా ప్రజాక్షేత్రం అని భావించుకొని మన కోసం తరిస్తున్నారు వారు కూడా హ్యాపీ బర్త్డే చెప్పాము సార్ మరొకసారి చిన్నపిల్లవారి ప్రజలే తన సర్వము ఆప్యాయ
కేక్ మీద ఆరుట్లో రండి, అందరు ఆరు ఆరుజల్లే మిత్రులు రండి, ఓపిక వహించాలి. వేదికకు ఎడమ వైపు నుంచి రావాలందరూ వైపు నుంచి దిగాలి. 1974 జనవరి 5వ తేదీన జన్మించగా వంశోద్ధారకుడు సంజయ్ కళ్ళల్లో ఉదయం చేసు. దయచేసి స్టేజ్ పైకి ఎవరు కేక్ కటింగ్ కార్యక్రమం ఉందండి, తప్పకుండా స్టేజ్ మీదకి పిలుస్తామండి. ఇప్పుడు కట్ చేసి ఇంతమంది అశేషమైన అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, పత్రికా సోదరులు ఎందరెందరో తరలి వచ్చారు. వారందరి సమక్షంలో జన్మదిన వేడుకలు ఇప్పుడు జరుపుకోనున్నారు. ప్రతి గోపా పరిపాహిన సప్తో